బేసికల్లీ అంటే అందరము అంత స్ట్రాంగ్ గా ఉండము, కొన్ని వీక్ బాడీస్ కూడా ఉంటాయి. కొంతమంది లేడీస్ లో మనం చూసుకున్నట్టయితే ఈ మూడు ఒకటేసారి వస్తూ ఉంటాయి. అంటే ఒకటి తగ్గిన తర్వాత ఒకటి, ఒకటి తగ్గిన తర్వాత ఒకటి, కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. అసలు వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటంటారు? బికాస్ ఈ మూడు కనెక్టెడ్ కాబట్టి ఒక ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది, అది ఎందువల్ల వస్తుంది? అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ముక్కు నుంచి జలుబు వచ్చి జలుబు ఆ ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అంతా మనం మింగుతాం కదా, ఇలా ముక్కు వెనక్కి అనుకున్నప్పుడు గొంతులోకి వెళ్ళిపోతుంది అది. సో గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది, దాంతో అది సివియర్ అయినప్పుడు అది చెవు కూడా రావచ్చు. సో దీనికి ఎందువల్ల వస్తుంది అంటే ప్రాబబ్లీ ఇమ్యూనిటీ లెవెల్స్, కొంతమందికి బ్లడ్ తక్కువ ఉండొచ్చు దానివల్ల రావచ్చు, కొంతమంది ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల రావచ్చు, ఇలాంటివన్నీ కారణాలు అన్నమాట. అంటే ఏ సమస్య తలెత్తినా సరే ఆపరేషన్ అనేది సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతే ప్రిఫర్ చేయాలంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 18 తర్వాతే ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు, అంటే అంతకు ముందు చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అన్ని ఆపరేషన్లు నేను అన్ను, ఈ ముక్కు దూలం ఆపరేషన్ ఒక్కటి మాత్రమే ఏజ్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, అది మాత్రం కొంచెం అట్లీస్ట్ 16-17 ఇయర్స్ వచ్చాక చేస్తే మళ్ళా మళ్ళా రాకుండా ఉంటుందని చెప్తాం అంతే. మెడికల్ ఫీల్డ్ లో ఈ చెవి ముక్కు గొంతు సమస్యలకి సంబంధించి అంటే ఎక్విప్మెంట్స్ కావచ్చు ఏముంటాయి అని అనుకోవచ్చు? చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇయర్ ఆపరేషన్ నే చేయాలనుకుంటాం, మైక్రోస్కోప్ కంపల్సరీ, మైక్రోస్కోప్ తోనే చేస్తాం. ఓకే, అదే నోస్ లో ముక్కు లోపల ఏదన్నా ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఎండోస్కోప్ కావాలి కంపల్సరీ. అది ఎండోస్కోప్ లేకుండా మనకు ముక్కు లోపలికి ఏం కనిపించదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే హిడెన్ ఏరియాస్, అంటే కనిపించవు మనకు బయటికి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉంటాయి అని. ఎడినాయిడ్ ఈస్ అ కంప్లీట్లీ హిడెన్ స్ట్రక్చర్. అది ఎక్కడ ఉంటుంది? ముక్కు వెనకాతలు ఎక్కడో ఉంటుంది, అది మనకు కనిపించదు. అన్లెస్ అంటే మనం ఎండోస్కోప్ ముక్కులో నుంచి వెనక్కి పాస్ చేస్తే గానీ ఆ ఎడినాయిడ్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, అదే గొంతు, ఇప్పుడు ఇదే సేమ్ గొంతులో టాన్సిల్స్ కానివ్వండి, ఈ ఎడినాయిడ్స్ కానివ్వండి, ఎలా చేస్తాము? కోబ్లేషన్ అనే టెక్నిక్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. అది ఏమవుతుంది ఏంటి అంటే చిన్న పిల్లల్లో కూడా చేస్తాం, ఎందువల్ల ఈ టెక్నాలజీ యూస్ చేసి మనం ఈవెన్ 1.5-2 ఇయర్ ఓల్డ్ కిడ్స్ లో కూడా చేయగలుగుతున్నాం. ఎందువలన, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ దీనికి అంటే కంప్లీట్ గా బ్లడ్లెస్ సర్జరీ, ఇది కంప్లీట్ గా బ్లడ్లెస్ సర్జరీ అండ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ పెయిన్లెస్ సర్జరీ. ఓకే, సో చిన్న పిల్లల్లో కూడా మనం ఇది సేఫ్ గా చేయొచ్చు అనమాట ఈ ఎక్విప్మెంట్ తోటి. ఇలా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు ఈఎన్టీలో. స్కిన్ ఎలర్జీస్ కి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకుంటారు? యూజువల్లీ అంటే స్కిన్ ఎలర్జీస్ మేము చూడం, యూజువల్లీ మేము అంటే నేసల్ ఎలర్జీస్ వాటికి మేము డీల్ చేస్తుంటాం. సో ఈ ఎలర్జీస్ స్కిన్ అయినా కానివ్వండి, నోస్ ఎలర్జీస్ కానివ్వండి, ఏం చేస్తాము దీనికి? అసలు కనిపెట్టడం ఎలా, దీని ఎలర్జీ ఉందా లేదా, పర్సన్ కి ఉందా లేదా అని కనిపెట్టడం ఎలా అంటే దాని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అదేంటి అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం దాన్ని. ఓకే, ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే ఏంటి? ఏం చేస్తాము అంటే ఒక 110-150 ఎలర్జన్స్, మనకి ఏదైతే ఎలర్జీ కలుగుతుందో, ఫుడ్ ఎలర్జీ కానివ్వండి, పాలన్ ఎలర్జీ కానివ్వండి, ఫంగల్ ఎలర్జీ కానివ్వండి, ఇవన్నీ టైప్ ఆఫ్ ఎలర్జన్స్ స్కిన్ మీద చిన్నగా ప్రిక్ చేసి టెస్ట్ చేస్తాం. ఎలా, చిన్న చిన్నగా నీళ్ళతో ప్రిక్ చేస్తాం అనమాట. ప్రిక్ చేసినప్పుడు మనకి దోమ కుడితే ఎలా దద్దురు వస్తుందో అలా వస్తుంది. సో ఆ దద్దుర్ని మనం మెజర్ చేసి ఎంత వచ్చింది, చిన్నగా వచ్చిందా పెద్దగా వచ్చిందా మెజర్ చేసి దాన్ని బట్టి వీళ్ళకి ఈ పర్టికులర్ ఐటమ్కి ఎలర్జీ ఉంది అని చూస్తాం అనమాట. అది అది మనకు బాగా సివియర్గా ఒక ఐటమ్కి ఎలర్జీ వచ్చింది, తర్వాత ఏం చేస్తాం దాన్ని? సో ద ఓన్లీ ట్రీట్మెంట్, ఈ ఎలర్జన్ మనకి తగ్గిపోవాలి, ఎలర్జీ రాకూడదు అంటే గనక ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఇస్ ఇమ్యూనోథెరపీ, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఐ వుడ్ సే. ఓకే, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అని కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. సో దీంట్లో ఏం చేస్తాము, ఆ పర్సన్ని సే ఆ పర్సన్కి డస్ట్ మైట్ ఎలర్జీ ఉంది. ఓకే, ఆ డస్ట్ మైట్ మనం రోజు రోజువారీ మనం డైలీ మనం ఇంట్లో దుప్పట్లో కానివ్వండి, డోర్ మ్యాట్లో కానివ్వండి, డస్ట్ మైట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా ఆ చిన్న చిన్న మైట్ మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. సో అది అన్అవాయిడబుల్ ఎలర్జన్ అనమాట. సో దాన్ని ఏం చేస్తాము, ఆ చిన్న ఆ డస్ట్ మైట్ని తీసుకుని దాన్ని ఒక 10,000 times డైల్యూట్ చేస్తాం. డైల్యూట్ చేసిన సొల్యూషన్ని మెల్లగా పేషెంట్కి డ్రాప్స్ లాగా వేసుకోమంటాం అనమాట, చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుంది అంటే వాళ్ళు డీసెన్సిటైజ్ అయిపోతారు ఆ ఎలర్జన్కి. డీసెన్సిటైజ్ అయితే ఇంకోసారి వాళ్ళ డస్ట్ మైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఎలర్జీస్ రావు, తుమ్ములు రావు, స్కిన్ ఎలర్జీస్ రావు, ఏది రావు. ఓకే, ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, వెరీ ఎఫెక్టివ్.
ఫర్ ఎలర్జీస్. ముఖ్యంగా ఆ హెడ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి సైనసైటిస్ కి మనం చూసుకున్నట్లయితే ఆ పెయిన్ లో ఉన్నప్పుడు పేషెంట్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు అంటారు తిన్నప్పుడు కూడా ఎలాంటి టేస్ట్ తెలియట్లేదు అనే విధంగా కూడా అంటారు. కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు యాజ్ అ డాక్టర్ గా మీరు? సో స్పెషల్ ఫుడ్స్ అంటూ ఏం లేవు, ఏవి తినగలిగితే అవి తినమని చెప్తాము. ఎస్పెషలీ చల్లవి అవాయిడ్ చేసి మిగతా ఏ ఫుడ్ అయినా తినమని చెప్తాము. అసలు ఈ టేస్ట్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ ఎప్పుడైతే వాళ్ళకి జలుబు చేస్తుందో స్మెల్ ఉండదు ఆటోమేటిక్గా. ఎప్పుడైతే దే కెనాట్ స్మెల్, ఆబ్వియస్లీ ఆ టేస్ట్ కూడా అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో దీనికి స్పెసిఫిక్ ఫుడ్స్ అంటూ ఏమి ఉండవు, బట్ ప్రికాషన్స్ అనేవి యాజ్ ఐ టోల్డ్ యూ, మళ్ళా స్టీమ్ ఇనలేషన్ చేయటం కానివ్వండి, ఈ కొంచెం వేపర్ అది తీసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మాకు సంబంధించిన గొంతు చెవు ముక్కుకి సంబంధించిన అపోహలను మాకు తెలియజేసినందుకు, చికిత్స విధానాల గురించి మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.